హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దర్శించే అతి వరదరాజ స్వామి గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న అతి వరదరాజ స్వామి 40 సంవత్సరాలకు ఒక్కసారి 48 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. 1979 తరువాత మళ్లీ 2019లో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇది జులై 1 నుండి ఆగస్టు 17 వరకు స్వామివారి దర్శనం లభిస్తుంది. మళ్లీ స్వామివారి దర్శనం 2059లో మాత్రమే లభిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుంటే చాలు అనుకుంటారు అందరూ. జీవితంలో 2 స్వామిని దర్శనం చేసుకునే వారు చాలా చాలా అరుదు. తమిళనాడులోని కాంచీపురం అంటేనే పురాతన ఆలయాలు ప్రసిద్ధి. అక్కడ ఉన్న ఆలయాలలో అతి వరదరాజ స్వామికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మొత్తం 23 ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం యొక్క అనంత సరోవరం అనే కోనేరులో అతి వరదరాజ స్వామి విగ్రహాన్ని ఉంచుతారు. 40 ఒక్కసారి మాత్రమే స్వామిని నీటి నుండి కోనేరు నుండి బయటకు తీసి ప్రజల దర్శనార్థం 48 రోజుల పాటు బయట ఉంచుతారు. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుండి తరలి వస్తారు. మొదటి 40 రోజులు స్వామివారు నేలకు ఒరిగిన భంగిమలో దర్శనమిస్తారు. మిగతా 8 రోజులు నిటారుగా నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు. ఈ 48 రోజులు పూర్తి కాగానే తిరిగి మళ్లీ స్వామివారిని వెండి పెట్టెలో పెట్టి అనంత సరోవరం అనే కోనేరులో 4 మండపం కింద ఉంచుతారు. వైష్ణవులు అత్యంత పవిత్రంగా భావించే 108 ఆలయాల్లో ఒకటి అత్తి వరదరాజ స్వామి ఆలయం. అత్తి వరదరాజ స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే, అత్తి చెట్టులో చెక్కిన విగ్రహం కనుక అత్తి వరదరాజ స్వామిగా ప్రసిద్ధిగాంచారు స్వామి. 16వ శతాబ్దంలో ముష్కరమూకలు దాడులు పెరిగినప్పుడు కొన్ని ఆలయాల పైన కూడా దాడులు జరిగాయి. ఆ క్రమంలో విగ్రహాన్ని కాపాడటానికి స్వామివారి విగ్రహాన్ని వెండి పెట్టెలో పెట్టి పుష్కరిణిలో భద్రపరిచారు. ముష్కరమూకలు అల్లర్లు ఆగిపోయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని బయటికి తీద్దామని ఎంత వెతికినా స్వామివారి జాడలేదు. అయితే ఆ విగ్రహం బదులుగా మరొక విగ్రహాన్ని తయారు చేయించి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత, సరిగ్గా 40 తర్వాత స్వామివారి విగ్రహం జాడ తెలిసింది. అప్పటి నుండి స్వామిని ప్రతి 40 ఒక్కసారి పుష్కరిణి నుండి బయటకు తీసి భక్తుల యొక్క దర్శనార్థం 48 రోజుల పాటు బయట ఉంచి మళ్లీ వెండి పెట్టెలో పెట్టి అనంత సరోవరంలోని 4 మండపం క్రింద మళ్లీ భద్రపరుస్తారు. మరి అలాంటి దర్శనం మహాభాగ్యం మనకు 2019 జులై 1 నుండి ఆగస్టు 17 వరకు జరగనుంది. మరియు అదే విధంగా కాక కంచిలో బంగారు వెండి బల్లులు కూడా మనకి దర్శనమిస్తాయి. బల్లి ఒంటి మీద పడిందంటేనే జలతరించిపోతాం. బల్లి అంటే భయపడేవారు లేకపోలేదు. సాధారణంగా ప్రతి ఇంట్లో బల్లులను చూస్తుంటాం గోడలపై. ఇది పాకే జీవి కనుక గోడపై పాకుతూ చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటూ బ్రతుకుతుంది. బల్లి గురించి చాలా మందికి ఎన్నో భయాలు ఉన్నాయి. బల్లి మీద పడితే మరణమని, బల్లి మూత్రము పోసిన చోట పొక్కులు వస్తాయని రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి అంత భయమున్న వారు చివరికి బల్లిని ముట్టుకుంటే కూడా ఏదో దోషం జరుగుతుందనే అపోహ ఉన్నవారు కంచిలోని బల్లిని తాకి వస్తుంటారు. ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాథ ఉంది. అదేమిటంటే, పూర్వం గౌతమ మహర్షికు 2 శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకుని నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకొస్తూ ఉండగా బల్లి పడింది. వారు చూసుకోలేదు. దీన్ని గమనించిన గౌతమ మహర్షి శిష్యులిద్దరును బల్లివలే మారిపోమ్మని శపించారు. శాప విముక్తి కోసం నిరూరు మహర్షిని వేడుకొనగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్లమని, అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్పాడు. ఇద్దరు కూడా సరే అనుకుని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళతారు. బల్లుల రూపంలో ఉండి స్వామివారిని నిత్యం ప్రార్థించగా ఒకనొక రోజు శాపం నుండి వారిద్దరి విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు సాక్షిగా ఉండటంతో బంగారం వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. అప్పటి నుండి ఈ బల్లును ఎవరైతే తాకుతారో బల్లి పడటం వల్ల వచ్చే దోషాలు తొలగుతాయని, అంతేకాకుండా ఈ బల్లులను తాకిన వారిని నమస్కరించినా కూడా వారికి కూడా అట్టి దోషాలు తొలుగుతాయని చెబుతూ ఉంటారు. ఇంతట చరిత్ర కలిగిన కాంచీపురాన్ని దర్శించటానికి తరలి వెళ్ళండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోకండి. ధన్యవాదాలు.